బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. చరిత్ర అడక్కో, చెప్పింది చెయ్యి. సెక్రటరీలైనా చీఫ్ సెక్రటరీలైనా, అంతకంటే చీఫ్ సెక్రటరీలైనా తలోపాల్సిందే తప్ప తోకాడించొద్దు. కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి, కొత్త మంత్రులు, మరి పాలన కూడా కొత్తగా ఉండాలి కదా. అందుకే నిన్నటిదాకా ఉన్నది ఏ గవర్నెన్స్ అయినా ఇవాళ నుంచి మన గవర్నెన్స్గా మారిపోవాలి. అందులో మనదంటూ ఒక పొలిటికల్ మార్క్ కనిపించే తీరాలి. మనం పూయాలనుకున్న రంగుల్నే పూయాలి. ఇక్కడ మనం చేసిందే మార్పు, మనం చూపిందే మార్గం. రాష్ట్రాలైనా కేంద్రంలో అయినా పాలకులు మారిన ప్రతిసారి ఇదే వరుస. ఇక్కడ ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఓట్లేసి గెలిపించిన వాళ్లే మన పాలిట అభినవ మోనార్కులు. పార్టీలు పెట్టి, జెండాలు కట్టి, క్యాడర్లను కూడగట్టి, ఏళ్లకేళ్లు ప్రతిపక్షంలో ఉండి నానా పార్ట్లు పడి, ఆ తర్వాత ఓటు బ్యాంకుల్ని చెరబట్టి గెలుపు ఢంకా మోగించి తీరా కుర్చీనెక్కి పవర్లోకొస్తే, నియమాలు నిబంధనలు, రూల్స్ గీల్స్, ఎథిక్స్ గిటిక్స్ అని అడ్డం పడితే ఎవరికి మాత్రం కాలకుండా ఉంటుంది. అందుకే రాష్ట్రం ఏదైనా కొత్తగా ఏర్పడ్డ ప్రతి ప్రభుత్వము ఒక మార్పు దిశగా పయనిస్తోంది. అందుకోసం మోనార్కులా పనిచేస్తోంది, మొండిగా ముందుకెళ్తోంది. ప్రతి పాలకుడు తనకంటే ఒక మార్కును క్రియేట్ చేసుకోవాలని, చరిత్రలో తన పేరు స్థిరపడిపోవాలని పాకులాడుతాడు. ఆ థీరీతోనే యాక్షన్ ప్లాన్ రాసుకుంటాడు, దూకుడు సినిమాకు సీక్వెల్ చూపిస్తాడు. మన కటౌట్ నిలబడాలి, మన బ్రాండ్ బలపడాలి, మనం ఏదంటే అదే రాజముద్ర కావాలి, మనం ఏం మారిస్తే అదే మార్పు, కాదంటే కోర్టులే చెప్పాలి తీర్పు. అది జనం కోరుకున్న మార్పు కాకున్నా సరే ఎవ్వరు కుయ్ కై అనకూడదు అన్నట్టుగా మారిందిప్పుడు కొత్త ప్రభుత్వాల తీరు. బాబైనా, జగనైనా, కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, మోదీ అయినా, మరొకరైనా, ఇంకొకరైనా పాలనలో సొంత మార్క్ క్రియేట్ చేసుకోవడంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు, పెడుతున్నారు. తెలంగాణలో అయితే రేవంత్ సర్కార్ చూపిస్తున్న మార్పు ప్రస్తుతం జనంలో సూపర్ గా ట్రెండ్ అవుతోంది. మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే సరికొత్త నినాదంతో జనంలో ఉత్తేజాన్ని పెంచి పదేళ్ల కేసీఆర్ సర్కార్ని కుప్పకూల్చి పవర్లోకొచ్చారు రేవంత్ రెడ్డి. ఏదయ్యా నువ్వు తెస్తానన్న మార్పు అని కొత్త ప్రతిపక్షం నిలదీస్తుంటే, నేను తెచ్చే మార్పు మార్పులకే మార్పు, విప్లవాత్మక మార్పు అని రివర్స్ లో కౌంటర్లిస్తూ వచ్చారు రేవంత్. కానీ పాలనలో మార్పు మాటలా ఉన్నా తమ అధికారంలో ఉన్నామనే మార్పు చూపించే ప్రయత్నాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందా? పాత వాళ్ల ఆనవాళ్లు పూర్తిగా తుడిచేసేలా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారా? ఆ దిశగా కొత్త కొత్త కాంట్రవర్సీల్లో తెలంగాణ గవర్నమెంట్ చిక్కుకుంటోందా? తెలంగాణ గీతానికి ట్యూన్లు మార్చడం, తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ బొమ్మను డిలీట్ చేయాలనుకోవడం, ఇవన్నీ అటువంటివేనా? పాటలు మారుస్తా, ముద్రలు మారుస్తా, నేను నా ముద్ర పెట్టుకుంటా అంటే రేపటి రోజున మరి రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా చరిత్ర మాత్రం తప్పకుండా ఆయన ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అట్లా గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి ఒక జాక్పాట్ సీఎం, ఆయన ఏదో అట్లా అనుకోకుండా వచ్చిపడ్డాడు, ఏదో చేసుకుంటూ పోతున్నాడు, కానీ ప్రజలు అల్టిమేట్గా వాస్తవాలను గుర్తిస్తారు, ఏం చేయాలో చేస్తారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ లోగో స్వరూపాన్ని పూర్తిగా మార్చి అందులో అమరవీరుల స్థూపాన్ని అదనంగా చేర్చాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. కానీ భాగ్యనగరానికి ఐకాన్లా చరిత్రకెక్కిన చార్మినార్ను తొలగించడం అంటే హైదరాబాదీల్ని విస్మరించడమే అంటూ లోకల్ సెంటిమెంట్ను డిఫరెంట్గా లేవనెత్తింది బీఆర్ఎస్ పార్టీ. అక్కడితో ఆగలేదు, చలో చార్మినార్ అంటూ శ్రేణుల్ని వెంటబెట్టుకుని పాతబస్తీ టూరేసింది గులాబీదండు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, రాజముద్రను ఉద్దేశపూర్వకంగానే మారుస్తోందని ఆరోపిస్తోంది ప్రధాన ప్రతిపక్షం. ఇవాళ చార్మినార్ను రాచరికపు పోకడలకు చిహ్నంగా ఎవరన్నా అభివర్ణిస్తే, లేదా కాకతీయుల కళాతోరణాన్ని కూడా రాచరిక పోకడలకు చిహ్నంగా ఎవరన్నా అభివర్ణిస్తే, ఆయనకు సంస్కృతి తెలియదు, చరిత్ర తెలియని మూర్ఖుడని ప్రజలు అనుకుంటారు, తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే కాకతీయుల వారసత్వాన్ని ఆనాడే ఎన్టీ రామారావు గారు గొప్పగా గుర్తించి ట్యాంక్ బండ్ మీద కూడా రెండు వైపుల కాకతీయ కళాతోరణాన్ని మహనీయుల విగ్రహాలతో పాటు పెట్టించిన వాడు ఎన్టీ రామారావు గారు. మరైతే విపక్షం చెప్తున్నట్లు రాజముద్ర మార్చడం మూర్ఖపు నిర్ణయమా, రేవంత్ రెడ్డి రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారా అనే చర్చ జనంలో మొదలైంది. రాచరికపు ఆనవాళ్లు తుడిపేసే క్రమంలోనే రాజముద్రలో మార్పులు తెస్తున్నామని రేవంత్ టీం చెప్తోంది. కాకతీయ తోరణాన్ని ఎందుకు తీసేశారు అంటే, కాకతీయ రాజుల దౌత్యానికి బలైన సమ్మక్క సారమ్మల్ని అవమానించినట్లు కాదా అని కాంగ్రెస్ పార్టీ వాదించవచ్చు. చందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతానికి కీరవాణితో ట్యూన్లు కట్టించి దాన్ని తెలంగాణ జాతీయ పాటగా ప్రకటించాలని చూడటం వివాదాస్పదమవుతోంది.
మన పాటకు ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంటనేది కరుడుగట్టిన తెలంగాణ వాదుల మాట. మరి పదేళ్ల పాటు తెలంగాణ కోసం భావగీతం లేకుండా చేశారు కదా అని కాంగ్రెస్ పార్టీ నిగ్గదీస్తోంది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణ రాజముద్ర మార్పును వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదంటూ మిగతా పార్టీల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. రేవంత్ తన సొంత మార్క్ క్రియేట్ చేసుకోవడానికి తంటాలు పడుతున్నారని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే చాకిరేవు తప్పదని దుయ్యబడుతోంది కమలం పార్టీ. చార్మినార్ ఏదైతుందో, చార్మినార్ స్వదేశీ రాజులు కట్టినటువంటి కట్టడం కాదు, అది దురాక్రమణదారులు కట్టినటువంటి కట్టడం. దాంతో కాకతీయ సామ్రాజ్య వైభవం ప్రతిబింబించేటువంటి కళాతోరణాన్ని తొలగించడం ఏదైతుందో, అది స్వదేశీ రాజులు నిర్మించి కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని సూచించేటువంటి చిహ్నం. దానికి దీనికి కలిపి లింక్ పెట్టేసి వాళ్ళ రెండు తీసేస్తున్నాం అని చెప్పేసేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతుందో, ఇది సరైనటువంటి చర్య కాదు. ఇలా తెలంగాణ లోగో విషయంలో తర్జన భర్జనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 200 దాకా సూచనలు రావడంతో మరిన్ని సంప్రదింపులు చేయాలని, ఆ తర్వాతే కొత్త లోగోను ఆవిష్కరించాలని డిసైడ్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి మార్పుల పర్వం ఇక్కడ మొదలైంది కాదు, ఇక్కడితోనే ఆగేది కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్ అని కాకుండా టీజీగా పేర్కొనాలని గతంలోనే రేవంత్ కేబినెట్ నిర్ణయించింది. వాహనాలకు ఇకపై ఇచ్చే నెంబర్ ప్లేట్లపై టీజీ అనే అక్షరాలే ఉండాలని ఆర్టీఏకి హుకుం జారీ అయింది కూడా. ఇప్పుడు కొత్త రాజముద్ర, ఆ లోగోలో బార్డర్ కలర్స్ కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలో ఉండే ఆ 3 రంగులే. సో రాజముద్ర కాదు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ముద్ర అనే విమర్శలు వస్తున్నాయి. పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా పిలుచుకుంటున్న బీఆర్ఎస్ కి సోనియానే అసలైన తెలంగాణ తల్లి అంటూ మరో షాక్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. బలిదేవతగా ఆనాడు ఆయన అభివర్ణించిన సోనియా గాంధీ గారు ఇవాళ కాళికా దేవతలా కనబడుతున్నది. ఎవరి మరణాలకు, ఎవరి పిల్లల మరణాలకైతే తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుందని చెప్పి ఆయననే ఆనాడు నిందించిన, తూలనాడిన సోనియా గాంధీ గారు ఇవాళ ఆయనకు దేవతగా కనబడుతున్నది. కాబట్టి ఆమె మెప్పు కోసం, ఢిల్లీ పెద్దల మెప్పు కోసం చాలా చాలా కష్టపడతా ఉన్నాడు. కేసీఆర్ హయాంలో రూపొందిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్చబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోనియా గాంధీ ఫేస్ కటింగ్స్ కనిపించేలా చేస్తారన్న భయాలు లేకపోలేదు. తెలంగాణ ఛాంపియన్ గా తెలంగాణ ప్రజానీకంపై కేసీఆర్ పేరు పచ్చబొట్టుగా స్థిరపడిపోయిందన్న ఆలోచనలో ఉన్న రేవంత్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా తుడిచివేసే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఏదేమైనా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రభుత్వ గీతాలు, ప్రభుత్వ లోగోలు మార్చుకుంటూ పోవడం ఎంతవరకు కరెక్ట్, పాలనలో మార్పు అంటే ఇదేనా అనేది జనమడుగుతోన్న ప్రశ్న. తాడి దన్నేవాడు ఒకడు ఉంటే వాడి తల దన్నేవాడు ఇంకోటి ఉంటాడు. ఇక్కడ ఎవ్వరు ఎవ్వరికి తీసిపోరు. నువ్వు నన్ను లేకుండా చేస్తే నేను నిన్ను లేకుండా చేస్తా, జనంలో నేనేంటో చూపిస్తా, చరిత్ర పుస్తకాల్లో నా పేరు నేనే రాసుకుంటా. ఇట్స్ మై టైమ్, కాచుగో అన్నట్టుగా మారింది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్త పాలకుల పనితీరు. ప్రభుత్వ అధినేతలు ప్రభుత్వ అధినేతలుగా కాకుండా వాళ్ళ వాళ్ళ పార్టీలకు అధినేతలుగా వ్యవహరిస్తూ రాజ్యాల మీద వాళ్ళ వాళ్ళ రాజకీయ ముద్రల్ని ప్రింట్ చేసుకుంటున్నారు. ఇందులో ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి ట్యూన్ వాళ్ళదే. మండవారిపల్లి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి టార్గెట్లు, ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయింది, నెక్స్ట్ టార్గెట్ ఏంటి? 10 10 కాలాల పాటు తెలంగాణకు తానే సీఎంగా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మరి దానికి తగ్గట్టుగా బేస్ రెడీ చేసుకోవాలిగా. జనం మెదళ్ల నుంచి పాత గతాన్ని చెరిపేసి కొత్తగా తనదైన ముద్రను వేసుకోవాలిగా. అందుకే ఇలా మార్పుల సునామీతో దూసుకు వెళ్తున్నారు. తెలంగాణ గడ్డపై హస్తం గుర్తును నిక్షిప్తం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆలోచించాల్సింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ చిహ్నాల గురించో, వీటి గురించో, వాటి గురించో, కేసీఆర్ గారి అడుగుజాడలను తుడిచేయడం గురించో అది కాదు ఆలోచించాల్సింది. కేసీఆర్ గారు ఏదైతే ఒక ప్రణాళిక పెట్టుకొని తెలంగాణను సకల రంగాలలో అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్షించారో, 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళిస్తానని చెప్పి స్వప్నించారో, ఆ ఆశయాలు ఏవైతే అసంపూర్తిగా మిగిలిపోయినాయో వాటిని పరిపూర్తి చేయాలని కదా తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. ఆ మాటకొస్తే 10 ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే గులాబీ దళపతిగా కేసీఆర్ చేసింది కూడా దాదాపుగా అదే. అసలే తెలంగాణ ఛాంపియన్ గా పేరుంది. ఆ ఖ్యాతిని శాశ్వతం చేసుకోవాలని ఆశపడి ఆ దిశగా కఠోరంగా శ్రమించారు బాసా బీఆర్ఎస్.
తెలంగాణ గడ్డపై ఏ కార్నర్లో చూసినా కేసీఆర్ కటోటే కనిపించేలా, కేసీఆర్ పేరే మారుమోగేలా కార్యాచరణ మొదలుపెట్టారు. పదేళ్ల పాటు నాన్ స్టాప్ గా సాగింది సదరు యజ్ఞం. ఆంధ్ర పాలకుల ఏలుబడిలో నిర్లక్ష్యానికి గురైందనుకున్న బతుకమ్మ పండుగను అధికారిక పర్వదినంగా మార్చేశారు. కేవలం విజిటింగ్ ప్లేస్ గా ఉన్న గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసి ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కి వేదికగా మార్చేశారు. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాల తెలంగాణగా మార్చుకున్నారు. హుస్సేన్ సాగర్ నడిమధ్యలో బుద్ధుడి విగ్రహాన్ని నిలబెట్టి అప్పట్లో ఎన్టీఆర్ చరిత్రకెక్కితే దానికెదురుగా ప్రపంచంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి నేనేం తక్కువ అని చాటుకున్నారు. బేగంపేటలో 9 ఎకరాల్లో నిర్మించుకున్న ప్రగతి భవన్, 600 కోట్ల ఖర్చుతో 81 మీటర్ల ఎత్తులో కట్టుకున్న కొత్త సచివాలయం, ఇవన్నీ తెలంగాణ గడ్డపై కేసీఆర్ తన హయాంలో ఏర్పరచుకున్న తనవైన నయా ఐకాన్. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును రూపుదిద్ది నిర్మాణం పూర్తి చేసి అపర భగీరథుడన్న ట్యాగ్లైన్ పొందారు కేసీఆర్. మనకంటూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉండాలి అనే కమిట్మెంట్తో 1000ల నాటి యాదగిరి గుట్టను 1800 కోట్ల బడ్జెట్తో ఆధునీకరించి యాదాద్రిగా నామకరణం చేసి ఆ విధంగా దేశం దృష్టిని ఆకర్షించారు. ఒకవైపు ఇమేజ్ బిల్డప్ అవుతూనే మరోవైపు సంస్కరణల రూట్లో సాగింది కేసీఆర్ జమాన. ఏపీ లీడర్లలో సైతం ఇదే తంతు. మార్పు కంటే సొంత మార్పు క్రియేట్ చేసుకోవడంపైనే యావ. మనం చేసిందే మార్పు, అది జనం ఆశించిన మార్పా కాదా అనేది వేరే విషయం. రాజధాని విషయంలో ఒకరు అమరావతి ఈజ్ ది బెస్ట్ అంటారు, మరొకరొచ్చి వైనాట్ వైజాగ్ అంటారు. ఎవరి లెక్కలు వాళ్లకుంటాయి, ఎవరి లాజిక్లు వాళ్ళు తీస్తారు. పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టుకుంటారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపడ్డ రాష్ట్రానికి మొదటి సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోవాలనుకున్నారు. రాజధాని ఏదన్న డైలమా జరుగుతున్న తరుణంలో ఆ అవకాశాన్ని తనకనువుగా మార్చుకుని అమరావతి నిర్మాణం పేరుతో హడావుడి చేశారన్నది అప్పట్లో వచ్చిన అభియోగం. భూసేకరణ, సిఆర్డీఏ ఏర్పాటు, అట్టహాసంగా అమరావతి శంకుస్థాపన, ఇవన్నీ చంద్రబాబు సొంత ఇమేజ్ ని పెంచుకోవడం కోసం ఏపీ రాజధాని నిర్మాతగా పేరు గడించడానికి చేసిన ప్రయత్నాలే అని విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే ఏపీలో ప్రభుత్వం మారింది. అప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా అలుముకున్న పసుపు రంగుకు ఎసరొచ్చింది. వైసీపీ అధినేత జగన్ పవర్లోకొచ్చి దిస్ ఈజ్ మై టైమ్ అనేశారు. గత ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రక్షాళన చేసి ప్రభుత్వంపై తనదైన ముద్ర వేయబోయారు. 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉండాలన్న పట్టుదలతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకున్న జగన్ ఉమ్మడి ఏపీలో తండ్రి వైఎస్ వేసిన ముద్ర కంటే విభజిత ఏపీలో బలమైన ముద్ర వేయాలనుకున్నారు. నాన్నగారి టైంలో జరిగిన దానికన్నా కూడా ఇంకా గొప్పగా జరిగేట్టుగా ప్రతి ప్రయత్నము చేస్తాం. నవరత్నాలతో సంక్షేమ రంగంలో విప్లవం తీసుకొచ్చి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు జగన్. బటన్ నొక్కి నిధుల్ని విడుదల చేయడం అనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ పద్ధతి జగన్ గవర్నెన్స్ లో మరొక రెవల్యూషనరీ స్టెప్. 13 జిల్లాల్ని రెట్టింపు చేసి 26 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని కొత్తగా ప్రజెంట్ చేసింది కూడా జగనే. కానీ రైతులకిచ్చే పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫోటో ప్రింట్ చేయడం, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం దాకా వెళ్లింది ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ జోక్యం. చంద్రబాబు నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతకు గురైంది. తెలుగుదేశం ప్రభుత్వంలో నడిచిన అన్నా క్యాంటీన్లు మూతబడ్డాయి. గతంలో ప్రభుత్వ పథకాలకు ఎన్టీఆర్ చంద్రబాబుల పేర్లుంటే వాడికి వైఎస్ఆర్ జగన్ పేర్లొచ్చేశాయి. అదేవిధంగా చంద్రబాబు ప్రతిపాదించిన ఒక రాజధానికి బదులు 3 రాజధానులు వచ్చాయి. అమరావతిని పూర్తిగా కార్నర్ చేస్తూ వైజాగ్ ని పరిపాలనా రాజధానిగా చేస్తూ క్యాపిటల్ పాలిటిక్స్ ని వేడెక్కించారు సీఎం జగన్. దీంతో కొత్త రాజధాని నిర్మాతగా చంద్రబాబుకు రాబోయిన క్రెడిట్ కాస్త పూర్తిగా రద్దయ్యే ప్రమాదంలో పడింది. విశాఖ తీరంలో రుషికొండపై సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా సిద్ధమై జగన్ కు వెల్కమ్ చెప్తోంది. ఆ విధంగా వైజాగ్ వాసుల గుండెల్లో నిలబడిపోవాలన్నది జగన్ అభిమతం కావచ్చు. ఇందిరాగాంధీ మీద పేర్లు పెట్టారు ఇళ్ళు అయ్యా, ఆ కాలనీలు ఆ పేరు మర్చిపోయారు. ఎన్టీఆర్ పెట్టారు, ఎన్టీఆర్ మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు ఆయన పేరు కూడా పెట్టుకున్నాడు చంద్రన్న, అది మర్చిపోయారు. ఓ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం జగన్ అని లేకపోతే వైఎస్ఆర్ అని పెట్టుకుంటున్నాడు. అవి ఎన్ని రోజులు ఉంటాయి? మార్పు అనేది తేవాలంటే విధానం మార్చుకోవాలి. ఒక పేర్లు పెట్టాం స్కీమ్కి ప్రజలు గుర్తించి మనల్ని గౌరవిస్తారని లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఐకానిక్ లీడర్ల సొంత ఇమేజ్ బిల్డింగ్ ఇలా ఉంటే కేంద్రంలో ప్రధాని మోదీది కూడా అదే దారి. గతంలో చరిత్రకెక్కిన మిగతా ప్రధానుల కంటే నేనే మిన్నా అనే రేంజ్ లో నడిచింది మోదీ హవా. తన 10 ఏళ్ల జమానాలో కటౌట్ సైజుల్ని పెంచుకోవడం మీదే ఎక్కువగా వర్కౌట్ చేశారాయన.
65 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఆ ప్లేస్ లో నీతి ఆయోగ్ పేరుతో కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం, గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, ఇవన్నీ కూడా కొన్ని తరాల పాటు మోదీ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే రిమార్కబుల్ ఎలిమెంట్. ఢిల్లీలో కొన్ని వీధులకు పేర్లు మార్చేశారు. ఔరంగాబాద్, రాయ్పూర్, అలహాబాద్ నగరాలకు కొత్తగా నామకరణం చేసింది కూడా మోదీ ప్రభుత్వమే. జాతి యావత్తును కాషాయమయం చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్న మోదీ దశాబ్దాలుగా కోర్టుల్లో నలుగుతున్న అయోధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టించి రామాలయ నిర్మాణాన్ని సాకారం చేసి హిస్టరీ పేజీల్లో నిలిచిపోయారు. దేశానికి, ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలిగించే విస్తృతమైన అంశాలను వదిలిపెట్టి నిరర్థకమైన వివాదాల్లో మునిగి తేలడం ఏమి శ్రేయస్కరం కాదు, వాంఛనీయం కాదు. విధానాలు మార్చకుండా విగ్రహాలను మారుస్తాము, తీరు మార్చుకోకుండా పేరు మారుస్తాము, మౌలికమైన అంశాలు జోలికి పోకుండా పై విషయాలతో కుటుంబెట్టాడుతాము అని చెప్పడం అభ్యంతరకరమే కాదు, అనవసరమైనటువంటి అంశం. భారతదేశ చరిత్ర నుంచి నెహ్రూ, గాంధీల ముద్రను నిర్మూలించడానికి ఇప్పటికీ శత విధాలా ప్రయత్నిస్తున్నారు ప్రధాని మోదీ. అటెన్బరో వచ్చి గాంధీపై సినిమా తీసేదాకా గాంధీ ఎవరో ప్రపంచానికి తెలీదు అని స్టేట్మెంట్ ఇచ్చారంటే గాంధీ వ్యతిరేకిగా మోదీ ఎంత పేరు పడ్డారో తెలిసిపోతోంది. హ్యాట్రిక్ ఛాన్స్ కోసం చూస్తున్న మోదీ భవిష్యత్తులో రాజ్యాంగాన్ని రద్దు చేసిన ఆశ్చర్యం లేదనే స్థాయికి చేరింది ఇప్పుడు అనుమానాల పరంపర. సో మన కటౌట్ నిలబడ్డం కోసం, మన బ్రాండ్ బలపడ్డం కోసం, మనదంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడం కోసం ఎందాకైనా వెళతారు మన నేతలు. రాజధానుల్ని మారుస్తారు, రాజముద్రల్ని కొత్తగా డిజైన్ చేస్తారు, అవసరమైతే రాజ్యాంగాల్ని కూడా రద్దు చేస్తారు. వాళ్ళు ఏదనుకుంటే అదే రాజముద్ర, వాళ్ళు ఏం మారిస్తే అదే మార్పు. ఎందుకంటే వీళ్ళంతా మార్కు బాటలో పయనించే మొనార్కులు. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.